నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్ లో వరదలకు కేసీఆర్ కేటీఆర్లే కారణమన్న బీజేపీ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించిన ఎన్ఎస్సీఐ నేతలు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు మంత్రి సాగునీటి విడుదల కృష్ణమ్మకు సారి సమర్పించిన జగదీష్ రెడ్డి సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ గురుకుల పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పాఠశాల అపరిశుభ్రం భోజనాలు సరిగ్గా లేవని ఆగ్రహం వ్యక్తం చేసిన శరత్ జగదీపూర్ మండలంలో పారిశుద్ధ్య కార్మికుల నిరసన పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేశారు రాష్ట్రపతిని అంటూ ఆయన నోరు రారారు దీనిపై ఇవాళ పార్లమెంట్లో దుమారం రేగింది ఇవాళ లోక్సభలో కేంద్ర స్మృతి ఇరానీ కాంగ్రెస్పై ఫైర్ అయ్యారు రాష్ట్రపతి ముర్మును అవమానించారని ఆమె ఆరోపించారు ఆదివాసీ విరోధి మహిళా విరోధి దళిత విరోధి కాంగ్రెస్ అని స్మృతి ఇరానీ అన్నారు కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు అనుకోకుండా నోరు జారినట్లు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి తెలిపారు చిన్న విషయాన్ని బీజేపీ పెద్దగా भाई मोदी ने 75 साल की आजादी में पहली बार एक गरीब आदिवासी महिला को राष्ट्रपति पद का उम्मीदवार बनाया राष्ट्रपति पद का उम्मीदवार बनते ही द्रौपदी मुर्मू कांग्रेस पार्टी की घृणा का केंद्र बनी कांग्रेस के पुरुष नेताओं ने द्रौपदी मुर्मू को कठपुतली कहा कांग्रेस के घृणित कार्य करने वाले पुरुष नेताओं ने देखा सड़क पर उसका अपमान करते हैं माफी मांगो सोनिया गांधी देश के इस देश के आदिवासियों से ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోయి నిలతీసిన ఎంపీలను సస్పెన్షన్ పేరుతో సభ నుంచి బయటకు గెంటేసిన కేంద్రంపై విపక్షం ధిక్కార స్వరాన్ని వినిపించింది కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్లమెంటు లోపల బయట తీవ్రమైన నిరసన ధ్వనిని వినిపించింది టీఆర్ఎస్ ఎంపీలతో పాటుగా సమస్త విపక్ష సభ్యులు బుధవారం ఉదయం నుంచి పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు ఏకంగా 50 గంటల నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన టీఆర్ఎస్ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ దేవగొండ దామోదర్ రావు వద్దిరాజు రవిచంద్ర తో పాటు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కొనసాగిస్తున్నారు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ఎన్ఎస్సీఐ నేతలు యత్నించారు ఈ నెల 15న బాస్తర IIITలో ఫుడ్ పాయిజన్ అయిన విషయం అందరికీ తెలిసిందే సుమారు 600 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు కాగా ఫుడ్ పాయిజన్ వల్ల పీయూసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి సంజయ్ కిరణ్ తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు అయితే ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థి మరణించినా ప్రభుత్వం కానీ సంబంధిత శాఖ మంత్రి పట్టించుకోవటం లేదని ఎన్ఎస్సీఐ ఆందోళన చేపట్టింది ఇందులో భాగంగానే మంత్రి సబిత ఇంటిని ముట్టడించేందుకు నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకొని వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు మంత్రి జగదీష్ రెడ్డి సాగునీటిని విడుదల చేశారు పెద్దవుర మండలం పొట్టిచెల్మ వద్ద ఎమ్మెల్యేలు నోముల భగత్తో కలిసి ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన మంత్రి కృష్ణమ్మకు సారి సమర్పించారు అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ జూలై నెలలో నీటిని విడుదల చేయడం గత దశాబ్ద కాలంలో ఇదే మొదటిసారని తెలిపారు మనం నీళ్లను వదులుకోవడం జరుగుతూ ఉంది ఎడమ కాలువకి వరుసగా 15వ సారి మనం నీళ్లు వదులుకుంటా ఉన్నాం మనమే నియంత్రించుకొని మనమే శాసించుకొని ఎడమ కాలువ రైతాంగం ఎప్పుడు అనుకుంటే అప్పుడు నీళ్లు సాధించుకునే దశకి వచ్చింది వాళ్ళ తెలంగాణ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర సమరయోధులు పోరాట యోధుల త్యాగాలను స్మరించుకునేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర వజ్రోత్సవాలను జరపాలని నిర్ణయించినట్లు వజ్రోత్సవ కమిటీ చైర్మన్ ఎంపీకే కేశారావు తెలిపారు ఈ మేరకు తెలంగాణలో 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు స్వాతంత్ర వజ్రోత్సవాల నిర్వహణపై ఎంపీ కేశారావు ఆధ్వర్యంలోని కమిటీ మొదటిసారిగా భేటీ అయ్యింది ఈ సందర్భంగా బీఆర్కే
భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేశవరావు తలసానితో తలసాని మాట్లాడుతూ ఆగస్టు 8 నుంచి 22 వరకు వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆగస్టు 8న హెచ్ఐసిసి లో వజ్రోత్సవ వేడుకలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని వారు తెలిపారు. వజ్రోత్సవాలు 15 దినాలు ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి ఇది 8వ తారీఖు నాడు ప్రారంభమవుతుంది. 22 నాడు ముగింపు ప్రోగ్రామ్. 8వ నాడు ప్రారంభం ఇది హైటెక్ హెచ్ఐటిసి లోపల హైటెక్ లోపల చేయాలనుకుంటున్నాం. ఆ దినం ఇనాగురేషన్ ముఖ్యమంత్రి గారు చేస్తారు లాల్ బహదూర్ స్టేడియంలో. ఒక దేశ పౌరుడిగా ముఖ్యమంత్రి గారు తలపెట్టినటువంటిది మనం ఈ జాతికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుందని దీనికి ఇంత పెద్ద ఎత్తున కేశవరావు గారి నాయకత్వంలో ఒక కమిటీ వేసి ఇంతమంది మెంబర్స్ వాళ్ళ సజ ఇప్పటిదాకా గంటన్నర వరకు మాట్లాడుకొని ఇది టెంటిటివ్గా మాట్లాడింది. ఇంకా 2-3 మీటింగ్లు ఉంటాయి కాబట్టి దయచేసి రాజకీయాలు అక్కర్లేదు. ఇది ఒకటి మన దేశ పౌరుడిగా మనం మనకున్న స్థాయిలో మన జాతిని దృష్టిలో ఉంచుకొని చేసేటువంటి గొప్ప కార్యక్రమం. భాగ్యనగరం వరదల్లో మునగడానికి సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లే కారణమని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు ముట్టుకాయలు వేసిన ముందస్తు చర్యలు లేవని మండిపడ్డారు. మున్సిపల్ మంత్రికి విజన్ లేకపోవడం వల్లే వరదలు హైదరాబాద్ కొంపు ముంచుతున్నాయని వ్యాఖ్యలు చేశారు. మిషన్ కాకతీయ ఏమైందని ప్రశ్నించారు. మున్సిపల్ మంత్రిగా కేసీఆర్ సీఎం కేటీఆర్ సీఎంగా కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. ఈ తండ్రి కొడుకులు పురపాలక శాఖ మంత్రులుగా ఉండి కూడా 8 ఏళ్లు దాటతా ఉంది. హైదరాబాద్ మహానగరానికి ఈ స్థితి ఈ పరిస్థితి దుస్థితి దాపరించడానికి ఈ తండ్రి కొడుకులు కాదా అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా అడుగుతా ఉన్నది. కానీ ఏనాడు కూడా ఈ తండ్రి కొడుకులు ఆ చెరువుల్ని పరిరక్షించాలని ఆలోచించాలా? ఈ ప్రభుత్వం ఎంతో గొప్పగా ఏదో సాధించామన్నట్టుగా మిషన్ కాకతీయ గురించి పదే పదే మాట్లాడుతూ వచ్చారు. ఏమైంది హైదరాబాద్ మహానగరంలో మీ మిషన్ కాకతీయ? చెరువులలో ఉండవలసినటువంటి ఒక నీళ్లు కాలనీలలోకి మరి అనేక ఇళ్లలోకి బస్తీలలోకి వస్తున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. కారణం ఈ 8 సంవత్సరాల యొక్క కాలంలో చెరువుల యొక్క ఆక్రమణ, చెరువు యొక్క పరివాహక ప్రాంతాల్లో కనీసమైనటువంటి నియమ నిబంధనలు పాటించకుండా అక్రమ లేఅవుట్లు వస్తున్నా కూడా చూస్తూ చూడనట్టుగా వ్యవహారం చేసింది ఈ పురపాలక శాఖ మంత్రులుగా ఉన్నటువంటి తండ్రి కొడుకులని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటున్నాను. బాసర IIIT లో విషపూరిత ఆహారం తినే విద్యార్థి చనిపోయాడని మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులు. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి మృతి పట్ల సంబంధం లేకుండా వ్యవహరిస్తున్న కాలేజీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. బాసర IIIT గేట్ ముందు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. విషయాన్ని పక్కదో పట్టించాలన్న దురుద్దేశంతో ఆయన ప్యాంక్రియాటిక్ బీమారితో చనిపోయాడు అన్న విషయాన్ని బయటకు తీసుకొస్తున్నారు. ఆయన ప్యాంక్రియాటిక్ బీమారితో చనిపోలే, ఈ ఫుడ్ పాయిజన్ ద్వారా ఈ చెత్త ఫుడ్ ఈ అవుట్డేటెడ్ ఫుడ్ తిని ఆయనకు జీర్ణకోశ వ్యాధులు వచ్చినాయి. ఎన్నో సార్లు ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది, అప్పటికి కూడా వీరు స్పందించలేదు. ఆయనకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నదో ఏందో పిల్లవాడికి, పాపం 19 ఏళ్ల వయసులో ఆయన చనిపోయే వయసు, ఆ వయసులో కుర్రాడు చనిపోయాడు. మేము ఈ కవితమ్మని నువ్వు ఇస్తున్నావమ్మా ఈ కాంట్రాక్ట్లు, ఈ కాంట్రాక్ట్లు అయిపోయినా కూడా వాళ్ళతోనే ఇదాన్ని నడిపిస్తున్నావు నువ్వు, నీకు ఒకటే డిమాండ్ చేస్తున్నాము, నీకు దమ్ముంటే నువ్వు నీకు కూడా పిల్లలు ఉన్నారు, నీ పిల్లల్ని తీసుకొని రా, నీ పిల్లలకి కూడా భోజనం పెట్టి పియ్యు, అలా తినిపి ఒక వారం రోజులు ఈ కాలేజీలో ఉంచు, నీ పిల్లలు ఒకటే రోజుకి హాస్పిటల్లో వంటారు, ఆ విషయం నీకు కూడా తెలుసు, నీకు కూడా కడుపుకోత అన్న విషయాన్ని గురించి నువ్వు గుర్తిస్తే ఇప్పటికైనా స్పందించి ఆ కాంట్రాక్టర్ని కాంట్రాక్ట్ రద్దు చేసి ఆ పిల్లగాడి ఇంటికి నష్టపరిహారం చేకూర్చాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈవినింగ్ ఓపీ సేవలకు సహకరిస్తామన్నారు ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ మెంబర్స్. మంత్రి హరీష్ రావు ప్రకటించినప్పుడు మొదట్లో వ్యతిరేకించామని కానీ తమకు అదనంగా డ్యూటీలు వేయబోమని మంత్రి క్లియర్ గా తెలిపారన్నారు. సాయంత్రం ఓపీతో పాటు డాక్టర్ల సమస్యలు పరిష్కరిస్తారని మంత్రి హామీ ఇచ్చారన్నారు. మంత్రి హామీతో ఎలాంటి నిరసనలు ధర్నాలు చేయబోమన్నారు. సీసీఆర్ రూల్స్ ప్రకారం కనీసం వి కాంట్ వీర్ ఏ బ్లాక్ బ్యాడ్జ్ ఆల్సో, బట్ దే వితౌట్ ఏ గివింగ్ ఎనీ నోటీస్ టు ద గవర్నమెంట్ దే వోర్ బ్లాక్ బ్యాడ్జెస్ అండ్ కంటిన్యూలీ డూయింగ్ డైలీ దే ఆర్ వేరింగ్ బ్లాక్ బ్యాడ్జెస్ అండ్ డూయింగ్ స్ట్రైక్ డ్యూరింగ్ ప్రొటెస్ట్ ఇన్ మై హాస్పిటల్స్. ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ అగెన్స్ట్ దోస్ పర్సన్స్ హూ ఆర్ ఇండల్జింగ్ ఇన్ అగెన్స్ట్ సీసీఆర్ యాక్ట్స్
kindly take necessary action as per service rules against them, sir. We are requesting the CM garu to take immediate action against them. నిజంగా పేదవాళ్ళకు మనం చేసే ఒక బృహత్తర ఉపకారమైన కార్యక్రమం అది. దాన్ని మేము అపోదింపు చేయదలుచుకోలేదు. కాబట్టి మాకు బడ్డెన్ లేకుండా ఉన్న వాళ్ళనే ఒక 2 గంటలు ఓపి అడ్జస్ట్ చేసి వాళ్ళు పనిచేసినందుకు వాళ్ళకి మార్నింగ్ ఉదయం పూట హాస్పిటల్కి రాకుండా వాళ్ళకు సెలవు ఇచ్చి ఆ 2 గంటలు పనిచేసి మీరు సెలవు తీసుకోండి అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. దాని ప్రకారం డిఎంఈ గారు కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మా మీద ఎక్స్ట్రా బర్డెన్ కానీ ఒత్తిడి కానీ ఏమి లేదు అని మేము ఫీల్ అయిన తర్వాతనే పారిశుద్ధ్య కార్మికులకు పెంచిన వేతనాలను ప్రభుత్వం వెంటనే అందజేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు నందబోయిన ఎల్లయ్య డిమాండ్ చేశారు. జయదేపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు నందబోయిన ఎల్లయ్య మీడియాతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచిన జీవోను వెంటనే అమలు చేయాలని, పెరిగిన ధరలకు అనుకూలంగా వేతనాలు అందజేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి ఏటా కార్మికుడికి 2 జతల దుస్తులతో పాటు సబ్బులు శానిటైజర్లు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో పారిశుద్ధ్య కార్మికుల సంఘం మండల అధ్యక్షులు మైసయ్య, నాయకులు యాదయ్య, నాగరాజు, రవి, కృష్ణయ్య, మల్లేశం, కనకవ్వ, పెంటమ్మ, బాలమ్మ, లింగవ్వ, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మిక ఐక్యత, పెంచిన జీతాలు గ్రామ పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన జీవోలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో దేదేపూర్ మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం జులైలో 30% విధానాలు తెస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది, రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు సంవత్సరం దాటిన వేతనాలు పెంచిన వేతనాలు అమలు జరగడం లేదు. అదేవిధంగా ఈరోజు నిత్యావసర ధరలు అనేక రేట్లు పెరిగిన పరిస్థితి. ఇట్లాంటి క్రమంలో కనీస వేతనం ఈరోజు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా సిఐటి గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే క్రమంలో ఈరోజు జిల్లా పంచాయతీ అధికార సర్క్యులర్ ఏదైతే ఉందో ప్రతి కార్మికునికి 2 జతల డ్రెస్సులు ఇవ్వాలి, సబ్బులు ఇవ్వాలి, మరి ఇన్సూరెన్స్ కట్టాలని చెప్పేసి కూడా అనేక రకాల సర్క్యులర్స్ జీవోలు ఉన్నా జయదేవ్పూర్ మండల పరిధిలో అమలు జరగడం లేదు. ఈరోజు అనేక గ్రామాల్లో సర్పంచులు రాజకీయ వేదికలు పాల్పడతా ఉన్నారు. వీటి వెంటనే మేము అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు పంచాయతీ కార్యదర్శి వేదికలు పెరుగుతా ఉన్నాయి. ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సర్కార్ల ఫలితంగా ఈరోజు గ్రామంలో పారిశుద్ధ్యంతో పాటు పాఠశాలలు ఇతర గవర్నమెంట్ కార్యాలయాలు కూడా శుభ్రం చేయాలని చెప్తా ఉన్నారు. దీని ఫలితంగా సుమారు 12 గంటల పని జరుగుతూ ఉంది. మరి అనేక రకాలుగా ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ సర్కులర్ కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికులపై పనిభారం తగ్గించి వేతనాలు ప్రతి నెల అదే విధంగా అన్ని పంచాయతీల్లో గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా మరి ప్రతి నెల వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్. అహర్నిశలు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పార్టీ అభివృద్ది ఏంగా పనిచేస్తున్న రాష్ట అటవీ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డిపై స్వార్థ రాజకీయాల కోసం విమర్శలు చేయడం సిగ్గుచేటని ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యకులు కిరణ్ గౌడ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యకులు గుర్రం సుధాకర్, ఎయిమ్స్ డైరెక్టర్ బాలకిషన్, పీఎస్ఈఎస్ డైరెక్టర్ గుర్రం శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. జయదేపూర్ మండలంలోని మునిగడప గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీ అభివృద్ది కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు టీఆర్ఎస్ పార్టీలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. పాత కొత్త తేడా లేకుండా పార్టీ కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. నామినేటెడ్ పదవులతో ప్రతాప్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ సమావేశంలో కొండపోచమ్మ మాజీ డైరెక్టర్ హరిగౌడ్, టీఆర్ఎస్ నాయకులు జితేందర్ రెడ్డి, ఐలయ్య, బాను, భిక్షపతి, రాములు తదితరులు పాల్గొన్నారు. మనందరం ఒక కుటుంబ సభ్యులము. పార్టీల కొత్త పాత అనే తేడా లేకుండా అందరం కలవలకు పనిచేస్తేనే ఇన్ని ప్రతి కాన్స్టిట్యూన్సీలు కూడా సర్పంచ్, వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి దాకా మనమే గెలుస్తున్నాం. అందరి కార్యకర్తల పిలుస్తూనే గెలుస్తున్నాం. ఏదైనా మనసులో ఉంటే పిలిచి పెద్ద మనసులు ఉన్నారు. మనకన్నా చాలా మంది పెద్ద మనసులు పెద్దలు అధిష్టానం ఉన్నారు. వారి దృష్టి తీసుకుపోయి సమస్య పరిష్కరించుకోవాలి. ఇంతకుముందు వచ్చేది మనమే మేమైతే మనం ఇలాంటివంటే పెద్ద మంది తీసుకోవాలి. తెలంగాణ పార్టీకి పాతళ్ళైనా కొత్తళ్ళైనా అందరూ అవసరమే. అందరి సేవాభావం వల్లనే తెలంగాణలో పార్టీ ఈ పరిస్థితి, ఈ రోజున ఈ పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ ఎవరు కానీ పాతళ్ళైనా కొత్తళ్ళైనా అని దయచేసి పత్రికాముఖంగా మాట్లాడుకోకుండా ఏమన్నా సమస్యలుంటే అంతర్గతంగా పరిష్కరించుకోవాలని నా యొక్క సూచన. జై నమస్కారం. నిన్న ఒక పత్రికలో ప్రతాప్ రెడ్డిని విమర్శిస్తూ బాలయ్య గారు విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఇక ముందు ప్రతాప్ రెడ్డిని ఇంతకు ముందు కూడా చాలాసార్లు విమర్శించడం జరిగింది.
ఎందుకు అంటే ఆయనకు ఏదో పదవి ఇస్తానంటే ప్రతాప్ రెడ్డికి అడ్డుపడుతున్నారన్న ఉద్దేశంతో చాలాసార్లు అనడం జరుగుతుంది. ప్రతాప్ రెడ్డి గారు ఏ ఉద్యమకారుడికి పదవి ఇస్తానన్నా కూడా అడ్డుపడిన సమస్య ఎటువంటిది లేదు. ఇప్పటికి ఉద్యమకారులు మాదాస్ గారైనా యంబుల శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళా ఉపేంద్ర రెడ్డి గారు రంగారెడ్డి గారు ఎంతో మందికి పదవులు ఉన్నా కూడా ఎవరికి అడ్డు చెప్పనటువంటి వ్యక్తి ప్రతాప్ రెడ్డి గారు. ఈ బాలయ్య గారు మనసులో ఏదో పెట్టుకుని ప్రతాప్ రెడ్డి గారిని విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఖబర్దార్ బాలయ్య, నువ్వు ఇక ముందు ఇట్లాంటి మాటలు మానుకోవాలని కోరుతున్నాను. మైన్స్ క్రషర్ల ఏర్పాటుకు అధికారులు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. తమకు పరిహారం చెల్లించకుండా భూములు దౌర్జన్యంగా లాక్కుంటున్నారని రైతులు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మైన్స్ కు సమీపంలోని గ్రామాల ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలం పెద్ద రావిర్యాల చిన్న రావిర్యాల పరిధిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే పర్యావరణానికి హాని కలిగించే మైన్స్ ను తక్షణమే రద్దు చేయాలని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇట్లా విజిట్ చేయలేదు, మేము అడుక్కున్నాం వాళ్ళని ఇన్స్పెక్షన్కి. మామూలుగా మైనింగ్ వాళ్ళు పొల్యూషన్ వాళ్ళు వస్తే మేము కారు ఆపి అడిగినా కానీ మా పొలం విజిట్ చేయలేదు ఇంతవరకు. ఇట్లా ఎన్జిటీలో కేసు నడుస్తుండగా ప్రజాభిప్రాయ సేకరణ ఎలాగ నడుపుతారు? ఎమ్మెల్యే సహకారంతో ఇది సర్వేలు కానీ మండల ఆఫీసులో కానీ ఈ కెషర్లు మాత్రం మాకు చేసిన కెషర్లు మొత్తం మంచిరెడ్డి కిషన్ రెడ్డి తోటే ఇవి అవుతున్నాయని నేను చెప్తున్నా. పుయ్యాల నారాయణ రఫ్ స్టోన్ సాయి సూపర్ శాండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పైన ప్రజాభిప్రాయ సేకరణను లగ్నారం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి సురేష్లతో కలిసి పాల్గొని ప్రజల అభిప్రాయ సేకరణ చేశారు. అయితే గ్రామానికి చెందిన యువకుడు సల్లాబుద్దీన్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 12 క్వారీలు ఉండడంతో గ్రామానికి చెందిన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. రోడ్లపై ఓవర్లోడ్ వాహనాలు వెళ్లడం ద్వారా రోడ్లు చెడిపోవడం, బ్లాస్టింగ్ ద్వారా వ్యవసాయం చేసుకునే రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు. నాయకుల స్వార్థంతో ప్రజలకు తీరని నష్టం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి క్వారీలకు అనుమతులు ఇవ్వవద్దని ఈ సందర్భంగా ఆయన వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ అధికారులతో పాటు పొల్యూషన్ బోర్డు అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇంకోసారి అందరినీ చూసి గ్రామంలో ఇల్లు కట్టుకునే వారికి కొంచెం సబ్సిడీ ఇప్పించాలని, వాళ్ళు కట్టుకునే ఎంత పడుతుంది, ఒక 10,000 రూపాయలు కాకుండా దాన్ని చూసి ఒక 2,000-3,000 గ్రామ సంఘాలు ఉంటారు. ఇప్పుడు మాకు ఇక్కడ పక్కనే పొలం ఉంది, నేను అభివృద్ధి చేసుకున్న నాకు అవసరం, ఎందుకంటే వాళ్ళు రోజు వాటరింగ్ చేస్తారు, అన్ని చేస్తారు, బాగుంది. ఒక 10 మంది 20 మంది ఉండొచ్చు, ఇంకా కనీసం 100ల వరకు తీసుకుపోవాలని మా యొక్క కోరిక. అదేవిధంగా ఇప్పుడు మా సర్పంచ్ గారు చెప్పారు, ఊరు దత్తత కాదు సార్, బాట కూడా ఏదో తీసుకోండి, మీరు తీసుకొని కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి దత్తమెంట్కు మీ యొక్క సహకారం మాకు ఎంతైనా అవసరం ఉంది. అదేవిధంగా మేము పోలీస్ వాళ్ళకు కూడా కొంచెం విజ్ఞప్తి, ఎందుకంటే వాళ్ళు ఓవర్లోడ్ బండ్లు కొన్ని వెళ్తున్నాయి, కొన్ని కంపెనీ వాళ్ళవి, అది కూడా మాకేమో మాకు కోచింగ్ ఇస్తారు, మీరు పార్టీ కంటే ఎక్కువ వెళ్ళొద్దు కానీ వీళ్ళకి ఇచ్చిన ఎంపెట్టాలని లేచకపోతారు సార్. మీరు వాళ్ళని ఏమన్నారు? మమ్మల్ని అట్టుకొని మేము మా లారీ అత్తమని అంటారు. ఈ ఊర్లో ఇప్పుడు ఉన్న వచ్చిన కొంతమంది 0.1% వచ్చింది లగ్గారం నుంచి, 0.1% అంటే ఇంకా 99.9% ఇంకా ఈ ఊళ్ళోనే ఉన్నారు. ఏదో ఏదో ప్రభావం ప్రజాభిప్రాయ సేకరణ చెప్పంటే ఒక ఈ ఊళ్ళకు ఉన్నోళ్ళే లగ్గాల పోలు, ఇది అంతగానే లగ్గాల పోలు ఓటు ఒక 4-5 మాటో 20 మంది అంటే 5,000 మంది పబ్లిక్ లా, 3,000 మంది ఓటర్ల లా, ఈడున్న మంది ఎంత మంది అంటే 10, 15, 20, 30 మందితో ఏ విధంగా ప్రజా అభిప్రాయ సేకరణ వెళ్తారు చెప్పండి. అదే కాకుండా ఈరోజు రెండుకి ఏ విధంగా పర్మిషన్ ఇస్తారంటే ఒకదానికే మాకు సమయం సరిపోతలేదు, మాకు పనులు చేసుకోవాలి, వ్యవసాయ పనులు ఉన్నాయి, అవి ఇవి చేసుకోవాలి, లేకపోతే వర్షాలు ఫాస్ట్గా పడుతున్నాయి, మేము వ్యవసాయం చేసుకోవాలి, ఓ రోజు 2 రోజులు పెట్టి ఉన్న పనులన్నీ వదిలిపెట్టుకొని ఏ విధంగా వస్తారు ప్రజలందరికీ రానికి ఎట్లుంటుంది అవకాశము? ఇంతకుముందు కూడా చెప్పినట్టు కాదు, మిమ్మల్ని ఊరు మధ్యలో పెట్టండి, గ్రామ మహిళలు కూడా రావడానికి చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఇక్కడ లోపలికి రాలేకపోతున్నారు, భయపడుతున్నారు వాళ్ళు. అది కూడా పూర్తి చేయాలి, పర్యావరణ చెట్లు మొక్కలు బాగా పెంచాలి. బ్లాస్టింగ్ అనేది ఒక్కొక్కరు ఏ క్రషర్ అయినా బోర్ బ్లాస్టింగ్ పనిచేస్తే బాగుంటుంది. ఈ పాత క్రషర్ కొత్త క్రషర్ పర్మిషన్ లేదు, ముందుగానే చెప్తాను, ఇప్పుడు చెప్తాను కొత్తగా మీరు మళ్ళీ కావాలి అనడంలో మాకు కూడా మరి ఈ అధికారుల అగ్రహారం గురించి, విలేజ్ గురించి కూడా కొద్దిగా పట్టించుకుంటే బాగుంటాయి కదా. రాగం బాగుండాలి, సస్య శ్యామలంగా ఉండాలంటే ఈ క్రషర్ మాకు వద్దే వద్దు, ఈ పర్మిషన్కి ప్రభుత్వం సహకరించవద్దని నా విన్నాను.
ఎవరైతే మరి ఇక్కడ ప్రజలు వెలుబుచ్చిన అంశాల ప్రకారం అందులో ముఖ్యంగా ప్లాంటేషన్ మరి యాజమాన్య వారు ప్లాంటేషన్ విరివిగా పెట్టాలి. ఈ ఆల్ అలాంగ్ ది రోడ్ మీరు అట్లీస్ట్ బాగా స్పీడ్గా పెరిగేటటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలు తీసుకొచ్చి పెట్టండి. ఇదంతా కూడా ఎందుకంటే దుమ్ములు వేయటం వల్ల పక్కనున్న పొలాలకు కూడా ఇబ్బంది, వారు కూడా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మల్టీలేయర్ ప్లాంటేషన్ పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరంతా కూడా మల్టీలేయర్ ప్లాంటేషన్ అంటే మనకి లైక్ ఓఆర్ఆర్ మీద ఏ విధంగా అయితే ఫస్ట్ లేయర్ చిన్న మొక్కలు, తర్వాత మీడియం సైజ్ పెరిగాయి, లాస్ట్లో కొద్దిగా ఎత్తు పెరిగేటటువంటి ఏదైతే ఓవర్లోడ్ వెహికల్స్ కావచ్చు, డస్ట్ వచ్చేటటువంటి వెహికల్స్ వాటికి టార్పాలిన్స్ కట్టుకోవడము, తర్వాత రోడ్ వాటరింగ్ చేయటము, అదేవిధంగా మీ యొక్క క్రషర్లో మరి స్ప్రింక్లింగ్ చేయటము, ఆ విధంగా అన్నీ చేయాలి. అదేవిధంగా స్థానికంగా ఎవరైతే ప్రజలు అడుగుతారు వారికి వారి యొక్క ప్రకృతి సంపదని మనం వాడుకొని బిజినెస్ చేస్తున్నప్పుడు కొంత మీరు కూడా ఇక్కడ బాగానే సహకరిస్తున్నారు, ఇంకా కూడా వారికి సహకరిస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇవి డెవలప్మెంట్ కోసం మేమైనా పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏరియా బాగా డెవలప్ కావాలని చెప్పి మేమంతా కూడా ఆశిస్తున్నాం. గ్రామ రెవెన్యూ సహాయక ఐక్య కార్యాచరణ కమిటీ జేఎస్సీ నిరవధిక సమ్మెలో భాగంగా నేడు చౌట్కో తహసీల్దార్ కార్యాలయంలో నాలుగో రోజు సమ్మెలో పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఏ కార్యక్రమానికైనా వీఆర్ఏలే ముందుండి సమాచారం అందించడం జరుగుతుందని, తమకు అన్ని సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అందరిది గ్రామ రెవెన్యూ వీఆర్ఏల సహాయకులకు అందరికి నిరవార దీక్ష ఎందుకు చేస్తున్నామంటే సీఎం గారు మూడు చెప్పిండు మాకు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చిండు. జీవో ఫస్ట్ పేస్కేల్ ఇస్తామని, విద్యార్హత కలిగిన వాళ్ళకి అందరికీ ప్రమోషన్లు ఇస్తాని, వారసులు 55 సంవత్సరాలు నిండిన వాళ్ళకి వాళ్ళ వారసులకి ప్రమోషన్ ఇస్తామని చెప్పేసి అని హామీలు ఇచ్చిండు. మాకు హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు, అది నెరవేర్చాలని చెప్పేసి అని 2017లో ఫిబ్రవరి 17 నాడు తీసుకెళ్ళిస్తా, జీవో అమలు చేస్తా అంటే చెప్పాను. అలాగే 2021 చెప్పాను. ఈ చారిచరణ జీతాలతో 10,500 రూపాయలతో ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు చాలా తలెత్తుతున్నాయి మాకు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో గురు శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆవర్తనం ఏపీ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఏర్పడి సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశకు వంపు తిరిగి ఉన్నదని పేర్కొన్నారు. దీని ప్రభావంతో గురువారం భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ప్రాథమిక హెచ్చరిక జారీ చేశారు. కొండాపూర్ మండలంలోని గిర్మాపూర్ గురుకుల పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ శరత్. తనిఖీలో భాగంగా గురుకుల పాఠశాలలో పరిశుభ్రంగా లేకపోవడంతో ప్రిన్సిపల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలలోని తరగతులను పరిశీలించి పిల్లలతో మాట్లాడి మెనూలో ఉన్నది పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంటగదిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ అన్నం సాంబారు రుచి చూసి బాగోలేకపోవడంతో మీ ఇంట్లో ఇలాగే తింటారా అని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలు బాగలేకపోవడంతో కూరగాయలు సప్లై చేసే వారికి ఒక నెల బిల్లు ఆపాలని అధికారులకు ఆదేశించారు. అప్పటి వరకు తీరు మారకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరిగా లేకపోతే ప్యాక్ మార్చుకోమని చెప్పినా నేను. వన్ డే టూ నీకు తెలుస్తుంది కదా, మాకు తెలియదు కదా, నువ్వు వండుతున్నావు మాకేం తెలుసు. అదేంటే అదే
రంగంపేటను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో చేస్తున్న ఉద్యమం ఊపందుకుంది. గ్రామ పంచాయతీల తీర్మానం ఉద్యమానికి ఊపిరి పోస్తోంది. రంగంపేట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నేతలు నివాళులు అర్పించి రంగంపేటను మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మండల సాధన సమితి ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ బండి సుజాత రమేష్, ఎంపీటీసీ గోకని మాధవి రాజాగౌడ్ల ఆధ్వర్యంలో ఊరు ఊరు తిరుగుతూ గ్రామ పంచాయతీల తీర్మానంతో ఉద్యమాన్ని లోపేతం చేస్తున్నారు. పరిసర గ్రామాలైన మాంధాపూర్, ఎనగండ్ల, కోనాపూర్, తుక్కాపూర్, పైతర, సంఘాయిపేట, చిన్నగర్పూర్ గ్రామ పంచాయతీల ప్రజలు ఏకమై రంగంపేట మండలం ఏర్పాటు కోసం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మాంధాపూర్ గ్రామ సర్పంచ్ పెరెవుల విష్ణువర్ధన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ఎల్లేశంలు మాట్లాడుతూ రంగంపేట మండల కేంద్రంగా ఏర్పాటు కోసం గ్రామ ప్రజలందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈరోజు మరి ఎక్కడ చూసినా చిన్న చిన్న మండలాలు కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి మరి రంగంపేట ఇప్పటిది కాదు, దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా రంగంపేట మండలం కావాలని అందరూ కోరుతున్నారు. దాని ప్రకారంగా మన ఎమ్మెల్యే గారు మదన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వారి అనుకూలతతోటి మన మండలను రంగంపేట మండలంగా తీసుకెళ్తామని నేను అభిప్రాయపడుతున్నా. మరి దీనికి అందరూ కూడా కట్టుబడి ఉంటామని ఉండాలని ఆలోచిస్తూ కొల్సార మండల్ పైతర గ్రామానికి చాలా దూరం అవుతుంది. ఏదన్నా అర్జెంట్ పనుండి మండల పరిస్థితుల అవసరాలకు వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. 3 బస్సులు ఎక్కి 3 బస్సులు దిగే వరకు అక్కడ చేరుకునేసరికి మధ్యాహ్నం 3-4 గంటల సమయం పడుతుంది. కాబట్టి మాకు అందుబాటులో 4 కిలోమీటర్ల దగ్గరనే రంగంపేటకు మండలం ఏర్పాటు చేస్తే మాకు అందుబాటులో ఉంటుంది. మేము కూడా రంగంపేట మండలం కావాలని మద్దతిస్తున్నాం. గ్రామం అంతటి కూడా కొల్చార మండలంలో వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతు ప్రకటించారు. మెదక్ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యకులు పాపగారి రమేష్ గౌడ్, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి మాణిక్య అశోక్, కొల్చార మండల బీజేపీ అధ్యకులు పాతూరి దయాకర్లు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ విషయం అసెంబ్లీలో చర్చించడానికి బీజేపీ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. నిరుడి గాను సుంకరి గాను వాళ్ళని పిలిస్తే ఈనాడు వాళ్ళ ఇంటి పేర్లు కూడా నిరుడోళ్ళు గాను సుంకరులు గాను పిలవడం జరుగుతుంది. అట్లా అనేక రకాలైనటువంటి వెట్టి పనులు చేసి చాలా తక్కువ జీతాల నుంచి స్టార్ట్ అయ్యి ఈ మధ్య కాలంలో 10,500 రూపాయలేమో తీసుకుంటున్నారు. వాళ్ళు చేసేటటువంటి పనికి 10,500 రూపాయలు కూడా చాలా తక్కువ. సో ఇప్పటికి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ముఖ్యంగా నిజానికి అర్హులు ఎవరంటే వీఆర్ఏలు. మొట్టమొదటిసారిగా కొల్చారంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు శంకుస్థాపన చేసి వీఆర్ఏలకు కేటాయించాలని, ఈ వీఆర్ఏలు ఎవరైనా దళితులు ఉంటే ఆ దళిత బంధు కూడా వీఆర్ఏలకు ముందుగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. కొల్చారం మండల శాఖ తరఫున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఆయన కూడా హైదరాబాద్లో జలం పెంచుతూ ఉన్నారు. ఈ సమస్యకు కేసీఆర్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లో వరదలకు కేసీఆర్ కేటీఆర్లే కారణమన్న బీజేపీ. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించిన ఎన్ఎస్యుఐ నేతలు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు మంత్రి సాగునీటి విడుదల. కృష్ణమ్మకు సారి సమర్పించిన జగదీష్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ గురుకుల పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. పాఠశాల అపరిశుభ్రం, భోజనాలు సరిగ్గా లేవని ఆగ్రహం వ్యక్తం చేసిన శరత్. జగదీపూర్ మండలంలో పారిశుద్ధ్య కార్మికుల నిరసన. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.